కేబుల్ ప్రసారాల డిజిటలైజేషన్ లో కీలకమైన సెటప్ బాక్సులను తయారు చేసే పరిశ్రమను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి హరీష్ రావు అన్నారు. మాదాపూర్లోని ఇమేజ్ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో సన్నీ డిజిటల్ నెట్వర్క్ సంస్థను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేబుల్ ప్రసారాల డిజిటలైజేషన్ ఇంకా 40% కూడా పూర్తి కాలేదన్నారు. సెటప్ బాక్సులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందన్నారు. వాటి తయారీ పరిశ్రమను హైదరాబాద్ ఏర్పాటు చేసేందుకు ఎవరైనా ముందుకొస్తే స్థలం, విద్యుత్, పన్నుల విషయంలో రాయితీలు ఇస్తామన్నారు. తెలంగాణ ఎంఎస్ఓలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆప్టిమస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రవీందర్ జుట్షి మాట్లాడుతూ నగరంలో సెటప్ బాక్సుల పరిశ్రమ ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తామన్నారు. ఎస్సిటిఈ నేషనల్ సెక్రటరీ రాహుల్ నెహ్రూ మాట్లాడుతూ నాణ్యమైన కేబుల్ ప్రసారాలతో పాటు బ్రాండ్ బ్యాండ్ వంటి అత్యాధునిక సేవలను సన్నీ డిజిటల్ ద్వారా పొందవచ్చునన్నారు. Along with the brochures of Sunny Digital. A big round of applause. Digitalization lo bhagamga ee roju Hyderabad lo Sunny Digital ee roju prarambham kavadam anetundi chaala shubhachuchukam. ఈరోజు వ్యూవర్ కానీ ఇటు మేనేజ్మెంట్ మధ్య చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. నిజంగా చెప్పాలి, క్వాలిటీ రావాలన్నా, నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఎక్కువ చూడాలన్నా డిజిటలైజేషన్ అనేది తప్పనిసరిగా అవసరం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు మరి నంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ రావడంతో కొంత కన్ఫ్యూజన్ అయితే మేము కింద కూడా చూస్తున్నాం. బట్ అల్టిమేట్లీ ఎవరు క్వాలిటీ ఇవ్వగలుగుతారు, ఎవరు బాగా సర్వీస్ ఇవ్వగలుగుతారో డెఫినెట్గా వాళ్ళే నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. ఐ హోప్ సన్నీ డిజిటల్ విల్ బి ద వన్ అమౌంట్ దట్ ఇది టాప్లో ఉంటుందని చెప్పి నేను భావిస్తాను మేడం. అయితే ఈరోజు భారతదేశం లాంటి దేశంలో ఇప్పటికీ డిజిటలైజేషన్ ఇంకా 35-40% కూడా పూర్తి కాలేదు, జరగాల్సింది ఇంకా చాలా ఎక్కువగా ఉంది. మరి ఈ డిజిటలైజేషన్ ద్వారా ఇటు యుఎస్ కూడా క్వాలిటీ చాయిస్ కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో డే బై డే మనం చూస్తే ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ మీడియా వైపు, ఎలక్ట్రానిక్ మీడియా వైపు ఎక్కువ కూడా ప్రజలు ఆకర్షితమవుతున్నటువంటి పరిస్థితి. రోజు రోజుకు చూస్తూ ఉంటే ఈ వాట్సాప్ వచ్చిన తర్వాత, మెయిల్స్ వచ్చిన తర్వాత ఈ డిజిటల్ మీడియా యొక్క ఇంపార్టెన్స్ చాలా బాగా పెరిగిపోతా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఇది పెరిగేటువంటి ఫీల్డ్. మరి ఈ ఫీల్డ్ ఇటువంటి ఫీల్డ్లో సన్నీ డిజిటల్ వాళ్ళు అత్యంత ప్రతిష్టాత్మకంగా చాలా పెద్ద ఎత్తున మరి హైదరాబాద్తో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రంలో చక్కటి సేవలు అందించడానికి ముందుకు వచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా కేబుల్ ఫీల్డ్లో కూడా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంఎస్ఓలకు సంబంధించిన అన్ని సమస్యలను మరి పరిష్కరించడానికి, అన్ని రకాలుగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి, ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించడానికి, ప్రజలకు వాళ్ళు నచ్చిన ఛానల్స్ను ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో చూస్తే దాదాపు 1000 ఛానల్స్ పైగా వచ్చినాయి. సో ఆయా ఛానల్స్ చూసేటువంటి అవకాశం ప్రజలకు కలగడానికి తెలంగాణ ప్రభుత్వం పక్షాన అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మా ఎంఎస్ఓలందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఒక మంచి కాంపిటీషన్ ఉండాలి. కాంపిటీషన్ అనేది ప్రజలకు మంచి సేవ అందించడానికి ఉండాలి, ప్రజలకు ఇంకా క్వాలిటీ పెరగడానికి ఉండాలి, ప్రజలకు చాయిస్ పెరిగే విధంగా ఉండాలి తప్ప, అదొక మంచి ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉండాలి తప్ప నెగిటివ్ కాంపిటీషన్ ఉండకూడదు అనేటువంటిది ఈ సందర్భంగా నా యొక్క అభిప్రాయం. మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా సెటప్ బాక్సు చైనా నుంచో పక్క దేశాల నుంచో వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో కూడా ఒక మార్పు రావాల్సిన అవసరం ఉంది.
మన దేశం ఇంత పెద్ద దేశం, ఇంత ఇంత రిక్వైర్మెంట్ ఉన్నటువంటి మన దేశంలో మరి సెటప్ బాక్స్ తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటిదాకా ఏదైనా కొద్దో గొప్ప చేస్తున్నా కూడా అసెంబ్లీ యూనిట్స్ ఉన్నాయి తప్ప డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. మన దేశం మీద ఎంతో మరి ఈరోజు దాని ఎఫెక్ట్ కూడా చాలా ఉంది. విదేశీ మారక ద్రవ్య భారం కూడా మన దేశం మీద పడతా ఉంది. సో రాబోయే రోజుల్లో మన హైదరాబాద్లో ముఖ్యంగా సౌత్ ఇండియాలో కూడా మరి ఈ సెటప్ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా రావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ సెటప్ బాక్స్ యూనిట్ హైదరాబాద్ చుట్టుపక్కల రావడానికి అన్ని రకాల ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కానీ పవర్లో కానీ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. ఐ రిక్వెస్ట్ ద డిగ్నిటరీస్ హు ఆర్ దేర్ అండ్ దయాస్ సార్ బోల్ రే థే అభి అభి ఢిల్లీ మే సెటప్ బాక్స్ కా యూనిట్ లగానా చాహతా హూ. ఢిల్లీ మే నార్త్ ఇండియా కే లియే లగాయియే లేకిన్ సౌత్ ఇండియా కా హైదరాబాద్ మే లగాయియే. హమారా జో హైదరాబాద్ శహర్ హై పూరి తెలంగాణా మే తో ముంబై వాలే బోల్తే ముంబై నెవర్ స్లీప్స్ క్యూ బోల్తే వో లోగ్ కో కభీ బిజ్లీ ముంబై మే ఏక్ మినిట్ మే నహీ జాతా ఏక్ సెకండ్ భీ నహీ జాతా వైసే హమ్ హైదరాబాద్ భీ బనా రహే. హైదరాబాద్ కు భీ ఏక్ పవర్ ఐలాండ్ బనాయే పూరే హైదరాబాద్ కా ఏక్ ఐలాండ్ బనా దియే పవర్ సర్క్యూట్ బనా దియే. హైదరాబాద్ మే భీ ఏక్ సెకండ్ భీ పవర్ నహీ జాయేగా. జబ్ తెలంగాణ నహీ బనాతా జబ్ దిన్ మే ఏక్ ఏక్ హఫ్తే మే తీన్ దిన్ పవర్ హాలిడే తా ఇండస్ట్రీ కే లియే లేకిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మే యే డేఢ్ సాల్ మే హమారా చీఫ్ మినిస్టర్ చంద్రశేఖర్ రావు సాహబ్ నే ఏక్ మ్యాజిక్ కర్ దియా కి అభీ పవర్ కహీ పర్ భీ కట్ నహీ హై. వెదర్ ఇట్ ఈస్ ఇండస్ట్రీ, వెదర్ ఇట్ ఈస్ డొమెస్టిక్, వెదర్ ఇట్ ఈస్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, యే హైదరాబాద్ శహర్ కి బాత్ నహీ హై. కహీ కోనే పే గావ్ మే భీ కిచ్ జాయియే ఏక్ మినిట్ భీ బిజ్లీ నహీ జాయేగా. బిజ్లీ మే తో ఇతనా హమ్ లేకే ఆయే కి కరెంట్ కట్ నహీ హై. అబ్ ఇండస్ట్రీ తో బహుత్ ఖుష్ హై అభీ తెలంగాణా మే. సో మే ఆప్సే భీ గుజారిష్ కర్నా చాహతా హూ ఢిల్లీ మే భీ లగాయియే సాత్ సాత్ మే హైదరాబాద్ మే భీ సౌత్ ఇండియా కే రిక్వైర్మెంట్ కే లియే యహాన్ భీ సెటప్ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కా తయారీ కే లియే ఆయియే ఆప్ హమ్ పూరీ సపోర్ట్ దేంగే ఆప్. గవర్నమెంట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఇండస్ట్రియల్ పాలసీ. తెలంగాణ గవర్నమెంట్ ఇతనీ అచ్చీ పాలసీ లాయీ హై పూరే ఇండియా మే కహీ నహీ హై. బహుత్ అచ్చీ రైట్ టు పర్మిషన్ జైసే రైట్ టు ఎడ్యుకేషన్ హై, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ హై, ఇండస్ట్రియలిస్ట్ కే లియే రైట్ టు గెట్ ద పర్మిషన్ ఓఎం యాక్ట్ హమారా తెలంగాణ అసెంబ్లీ మే లా చుకే హై. అభి బహుత్ సారే ఇండస్ట్రీస్ కు పర్మిషన్ భీ దియే. ఆప్ భీ ఆయే యూ విల్ ఎంజాయ్ ఇన్ వర్కింగ్ విత్ ద తెలంగాణ గవర్నమెంట్. విల్ ఎక్స్టెండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ కోఆపరేషన్ ఆప్కు ఆర్ ఆప్కే సాత్ పూరే లోగోంకు భీ మే ఇన్వైట్ కర్నా చాహతా హూ. ఆయే సెటప్ బాక్స్ కే ఇండస్ట్రీ హైదరాబాద్ మే లగాయే. హమ్ పూరీ తరీకే సే ఆప్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ ఆల్ ఇన్పుట్ సబ్సిడీ ఆల్ కైండ్స్ ఆఫ్ సబ్సిడీ ద గవర్నమెంట్ ఈస్ రెడీ టు ఎక్స్టెండ్ టు ఆల్ ఆఫ్ యూ. సో మరొకసారి ఈ సన్నీ డిజిటల్ మేనేజ్మెంట్కు హృదయపూర్వకంగా నా తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క డిజిటల్ ఆర్గనైజేషన్ బాగా అభివృద్ధి చెందాలని, ప్రజలకు మంచి సేవలు అందించాలని, తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని, దానికి సంపూర్ణమైన సహకారం ఎల్లవేళలా మా తరఫున ఉంటుందని తెలియజేస్తూ ఐఎమ్ వెరీ సపోర్టివ్ టు ఆల్ ఆఫ్ అస్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సెటప్ బాక్స్ ఇన్ హైదరాబాద్ ఏరియా. Optimus as a group which I represent in this forum is into lot of manufacturing of mobile phones and distribution of mobile phones and retailing of mobile phones. Set-up box is one part of our business and I think we are very happy to combine with Sunny Digital. We are their partners in business. So as Minister Saab said that we should have something in Hyderabad. I am sure our partner Mr. Prasad, who is our main partner of the Sunny Digital, will also look at that issue and we are willing to support him on that front. Coming to the business side, I think set-up boxes are a very important part of life. All these years we have been seeing cable, we have been brought up in a cable atmosphere and I think we have never seen a very high definition or standard definition box in our life. We were still using analog boxes. Time has come. Government is always talking of digital India, make in India. I think both these things are very important for our life. Life is changing, so we have to also change. So I think with all this effort which the government here in Telangana, as Rao Saab said that we should support manufacturing, and I am very happy to hear from him that there is a power, 24/7 power, which is a very, very, I think, important thing for any manufacturing company to come and set up a base in any state.
It's very hard, very hard to know that this is a state who is doing progressing so well today in South India. The business of shutter box, as we all see, is increasing. It's not only just the box which we are, the movie which we are seeing. A lot of other activities which can go with the box. I think we are talking of some e-commerce business also, along with the box. So all the LCOs who are operating this cable business can also do additional revenue generation by doing some other businesses along with their normal cable business. I think Mr. Prasad has lot of ideas in mind, and Optimus as a group along with Mr. Prasad join hand with Sunny Digital to make the business a very successful and a very healthy business for all of us. So for Optimus, we wish everybody here all the best, and special thanks to Mr. Prasad for giving us here and addressing all of you, and also thanks to our Minister Sir for sparing time and being with us here. Thank you so much.